ఉత్తరాంధ్ర పట్టభద్రులు అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానంలో దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. పరిపాలన రాజధాని విశాఖ అని చెప్పిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు నమ్మలేదని ఈ ఎన్నికతో తేలిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. మూడు రాజధానులు ఉంటేనే సమాంతర అభివృద్ధి. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం. ఇది గడిచిన మూడేళ్లుగా జగన్ సర్కార్ చెబుతున్న మాట. అలాంటిది విశాఖపట్నం పరిపాలన రాజధాని అంటే జనం నమ్మడం లేదా? అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చారా? ఏపీలో వికేంద్రీకరణ సూత్రం బెడిసికొట్టే ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఉత్తరాంధ్ర బాగా వెనకబడిపోయిందని, అందుకే విశాఖలో రాజధాని అవసరమని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని వచ్చి తీరాల్సిందేనని గర్జించారు. సీన్ కట్ చేస్తే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు అధికార వైసీపీకి పెద్ద ఝలక్కే ఇచ్చారు. పట్టభద్రులు తమ వెంటే ఉంటారని భావించిన వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బే తగిలింది. టీడీపీ బలపరిచిన చిరంజీవిరావు వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల పట్టం. వైసీపీ అభ్యర్థిని ఓడగొట్టడం దేనికి సంకేతం? విశాఖ రాజధానికి వ్యతిరేకం అనుకోవాలా? 2 లక్షల ఓట్లని ప్రాతిపదికగా తీసుకోవచ్చా? ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లు టీడీపీ అభ్యర్థికి పట్టం కట్టడం వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాల్లో ఇది కూడా ఒకటి. పైగా విశాఖ పరిపాలన రాజధాని అని మైకు దొరికిన ప్రతి సందర్భంలో వైసీపీ నేతలు లెక్చర్లు దంచుకొడుతున్నారు. అలాంటిది ఉత్తరాంధ్ర పట్టభద్రులు అనూహ్యమైన తీర్పిచ్చారు. వైసీపీ అభ్యర్థిని కాదని టీడీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. అంటే విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేతలు కేవలం ప్రచారం కోసమే రాజధాని అంటూ హంగామా చేస్తున్నారని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లు నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడగొట్టారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో కేవలం 2 లక్షల పట్టభద్రుల ఓట్లని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నది విశ్లేషకుల మాట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్టభద్రుల ఆగ్రహానికి ఓ కారణమా? విశాఖ రైల్వే జోన్ ని సాధించలేకపోయారనే అపవాదు. 3 రాజధానులు అన్నది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాదు అనేలా ఉత్తరాంధ్ర పట్టభద్రులు తీర్పిచ్చారని ప్రతిపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు జగన్ను ఉత్తరాంధ్ర ప్రజలు చీకొట్టారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ముఖ్యంగా విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని పోరాటం చేస్తున్నారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అడపాదడపా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు చేస్తోంది, కానీ కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదనేది విశాఖవాసుల అభిమతం. ఇక విశాఖ రైల్వే జోన్ 2019లో వెలువడిన ప్రకటనకు ఇంతవరకు మోక్షమే లేదు. దీని గురించి కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విశాఖ ప్రజలు భావిస్తున్నారు. రైల్వే జోన్ వస్తే పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అయినా దీనిపై దృష్టి పెట్టకుండా రాజధాని విశాఖ రావాలి, అప్పుడే అభివృద్ధి అంటూ 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం జపం చేస్తూ కాలయాపన చేస్తోందని ఉత్తరాంధ్ర జనం, ప్రత్యేకించి విశాఖవాసులు మండిపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి గతంలో 2017లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో 155,000 మంది ఓటర్లు ఉండగా 108,000 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాయి. ఒక దశలో అధికార వైసీపీ దొంగ ఓట్లు కూడా భారీగా సృష్టించిందనే ఆరోపణలు వెల్లివెత్తాయి. 10వ తరగతి పాస్ అయిన వారికి కూడా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇచ్చారంటూ ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేశాయి. ఈసారి మొత్తం 289,000 మంది ఓటర్లుండగా 2,926 ఓట్లు పోలయ్యాయి. అంటే గతంతో పోలిస్తే ఆల్మోస్ట్ డబుల్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లాలో 75.18%, అనకాపల్లి జిల్లాలో 73.80%, అల్లూరు జిల్లాలో 72.56%, శ్రీకాకుళం జిల్లాలో 72.05%, పార్వతీపురం జిల్లాలో 73.54%, విశాఖపట్నంలో 62.24% ఓటింగ్ నమోదైంది. జూలైలో వస్తానంటున్న సీఎంకి ఇది షాకా? ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులుంటాయా? ఏపీలో ఎన్నికలకు ఆల్మోస్ట్ మరో 7 ఏళ్ల సమయం ఉంది. అయితే జగన్ ముందస్తుకు వెళ్తారనే టాక్ కూడా నడుస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా అధికార వైసీపీపై మాత్రం ఉంటుందని చెప్తున్నారు. ఈలోగా ప్రభుత్వం తన నిర్ణయాల్ని ఏమైనా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఎందుకంటే గడిచిన 3.5 ఏళ్లుగా జగన్ సర్కార్ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా 3 రాజధానుల నుంచి వెనక్కి తగ్గలేదు. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఫలితాలను చూసి 3 రాజధానులపై బ్యాక్ స్టెప్ వేయరని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.